హలో గుడ్డు, సారీ అమరో, ఏది మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో, ఇప్పుడు చెప్పు ఏంది విషయం? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం ఈరోజు కాదు, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు కానీ లేదా ప్రైవేటీకరణ అనేటువంటి అంశం మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ రకంగా ఒక సెంటిమెంట్గా తీసుకున్నారనేటువంటిది మనందరం చూసాం. స్టీల్ ప్లాంట్పై గతం సంగతి తర్వాత అమరో, మీరున్న 5 ఏళ్ళు ఏం చేశారో అది చెప్పు. గతంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ రోజు నుంచి దానికి వ్యతిరేకంగా పోరాటంలో, అది ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి, ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, పోరాటం చేస్తున్నటువంటి పోరాట సంఘాలకి, పోరాట కమిటీకి అన్ని విధాలుగా సహకరించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఓహో, మీరు పోరాటదారులకు మద్దతు పలికారని చెప్తున్నా, వాళ్ళపైన అనేక కేసులు పెట్టి హింసించింది మీరే కదా? ఇదేదో ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు. ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ పునాదుల మీద వచ్చిందో, ఏ పునాదుల మీద ఈ ప్రాంతానికి ఈరోజు విశాఖపట్నం అంటే ఉక్కు నగరంగా పేరుగాంచిందో మనందరం కూడా చూసాం. దానికి ఎంతమంది బలిదానం జరిగిందో, ఎన్ని పోరాటాలు జరిగినాయో, ఎన్ని సంవత్సరాలు దశాబ్దం పాటు ఏ రకంగా పోరాటం జరిగిందో, అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మెడలు వంచి అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నాయకురాలిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ మెడలు వంచి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ కష్టాల్లో ఉంది. ఆ ప్లాంట్ కష్టాల్లో ఉందనే ఇప్పుడు మొసలు కన్నీరు కారుస్తున్నావేంది? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కన్నీరు ఎందుకు కారలేదంటావో? నేరుగా ఆ రోజు కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని రాష్ట్ర ప్రజల పక్షాన దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాలు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఒరే, ప్రజల ముందు మోదీతో ప్లాంట్ గురించి చెప్పామని చెప్తున్నా, ప్రజలు లేనప్పుడు మీరు మోదీతో ఈ మాటే చెప్పారా కామెడీగా? మొదటి నుంచి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాబట్టి, ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏదో రకంగా ఏం చేయాలి అనేటువంటి, ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు, అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్. ఇదిగో అమరో, అప్పులు నష్టాలు అంటే వేరువేరు అన్నట్టు చెప్తున్నావు, అప్పులు లేకుండా నష్టాలు ఎక్కడ ఉంటాయి? ఈ సందర్భంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సొంత రాజకీయ పార్టీ బలంతో ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం కాదు, అనేక వారి మిత్రపక్షాలు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక 16 మంది పార్లమెంట్ సభ్యులు, లేదా వారితో పాటు ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక 2 పార్లమెంట్ సభ్యులు, వీరందరూ కూడా అక్కడ మద్దతు పలికితే కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో పరిపాలన చేస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మేము కోరేది ఒకటే, నిన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ మా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత, అంటే మీరెవరో రోడ్ల మీదకి రాకండి, ఒకవేళ ప్రైవేటీకరణ అయిపోతే అప్పుడు మేము రాజీనామాలు చేస్తాం, అయిపోయిన తర్వాత రాజీనామాలు కానీ ఉన్నప్పుడు రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని చెప్తున్నా, అట్లాంటప్పుడు అప్పట్లో హోదా కోసం మీరు రాజీనామాలు ఎందుకు చేశారు? అవన్నీ ఉత్తుత్తి రాజీనామాలేనంటావా? మీరు కానీ మీ పార్టీ అధ్యక్షులు వారు, లేదా మీ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రజల తరపున, కార్మికుల తరపున, రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఒకటే, ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తే ఇది అవుతుంది. మీరు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంలో మీ ప్రభుత్వానికి మేము మా మద్దతును విత్డ్రా చేసుకుంటాం అనేటువంటి మాట చెప్తే ఇది ఆగేటువంటి ప్రసక్తి ఉంటుంది తప్ప,
అంతా అయిపోయిన తర్వాత మేము రాజీనామాలు చేస్తాం, మేము రోడ్ల మీద కూర్చుంటాం, మేము పోరాటాలు చేస్తాం అంటే ఇది ఆగేది కాదు, జరగదు, జరగబోదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ. మీరు కూడా రాజ్యసభలో బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా అమ్రో, ఈ ముక్క మీరు కూడా బీజేపీ వాళ్ళకి చెప్పొచ్చుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ నిన్న కానీ, ఈ రోజు కానీ, రేపు కానీ, ఎప్పుడన్నా ఒకటే, ప్రైవేటీకరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం, వ్యతిరేకం, వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చాం, దానికి కట్టుబడి ఉన్నాం. దానికి ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ప్లాంట్ పక్షాన ఏ రోజు ఎక్కడికన్నా, ఏ పోరాటానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 11 సీట్లు వచ్చిన మీరు ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటే ఏంటి, పాల్గొనకపోతే ఏముందిలే. మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఓ పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క జనతాదళ్, నితీష్ కుమార్ గారి రెండు చేతి కర్రల మీద ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ కర్ర పోయినా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4.5 సంవత్సరాలు 9 సంవత్సరాలు 9 మాసాలు ఇంకా కాలం ఉంది. ఈ సమయంలో ఇటువంటి హుకుం జారీ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ఆ రోజు కూడా మా మద్దతుతోనో లేదా మా అవసరంతోనో ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి ఉండుంటే డెఫినెట్గా అదే చేసేవాళ్ళం. మొత్తానికి బాబు బీజేపీని వదిలేస్తే మీరు బీజేపీని పట్టుకొని లాభపడవచ్చును చూస్తున్నారన్నమాట వెరైటీగా. ఈరోజు 3000 కోట్లు 2500 కోట్లు దేనికి ఇస్తామని చెప్పని అంటున్నారు? ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించడానికి, వాళ్ళకి విఆర్ఎస్ సెటిల్ చేసి పంపించడానికి మీరు డబ్బు సాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్లాంట్ని ఏ రకంగా కాపాడాలి, ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేటైజ్ కాకుండా చూడాలనేటువంటి దాని మీద ఏదైనా సలహాలు, సూచనలు మీరు ఇచ్చుంటేనో, మీ నిర్ణయాలు చెప్పుంటేనో బాగుండేది అనేటువంటిది మేము చూస్తూ ఉన్నాం. నేను ఆ రోజు కూడా నేను గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు కూడా చెప్పాను. నిజంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, ఆయన రాకముందే చెప్పాం, మీరు మోదీ గారితో ఒక ప్రకటన చేయించండి, అసలు మేము పోటీ కూడా పడాం, మేము విత్డ్రా అయిపోతాం అనేటువంటి మాట చెప్పాం. ఇది రాజకీయాలకి ఒక 5 సంవత్సరాలు పదవి కోసం, ఇంకో దానికోసం ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు సెంటిమెంట్ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని ఏమి చేసినా సరే, ఎంత త్యాగం చేసినా సరే దానికి తక్కువే అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి ఎప్పుడు మద్దతు పలుకుతూనే ఉంటుంది. పోరాటాలకు మద్దతు ఉంటుందని చెప్తావేందే, ఈ మద్దతు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇచ్చుంటే జనం కూసింతైనా నమ్మేవాళ్ళు, ఇప్పుడు నమ్మే ప్రసక్తే లేదు, ఇంకా నువ్వు బయలుదేరు.